ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారు గౌరవింపబడతారు ఆరాధింపబడతారు అక్కడ సర్వదేవతలు నివసిస్తారు ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో భోగభాగ్యములతో అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు ఆయురారోగ్యములు ఆరోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాస్య అధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుడు ఈ సంవత్సరమంతయు జన్మ మందు సంచారం గురువు తృతీయ మందు తదుపరి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చతుర్థమందు సంవత్సరమంతయు సంచారం రాహువు ద్వితీయ మందు కేతువు సంవత్సరం సంవత్సరమంతయు సంచారం ఈ గ్రహగతులను పరిశీలించగా కుంభరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది మంచి అవకాశములు మీ చేతికి అంది వస్తాయి శారీరక శ్రమతో ఎలాంటి కార్యక్రమాన్నైనా మీరు సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ తెలివితో వాటిని అధిగమిస్తారు సంవత్సర ప్రారంభంలో మీరు ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది తద్వారా వ్యాపార లావాదేవీలు లాభాలు రెండు బాగుంటాయి మీ వ్యాపారంలో పురుషుల భాగస్వామ్యం అంటే పార్ట్నర్స్ మీకు చక్కగా లాభిస్తుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి గొప్ప గొప్ప కార్యక్రమాలను ఒంటరిగా శ్రమించి అనుకున్న ఫలితాలను మీరు సాధిస్తారు ఉన్నత స్థానాలలోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన విజయాలు మీ బంధువర్గానికి దిగ్భ్రాంతిని కలిగిస్తాయి శత్రువర్గం బలహీనపడుతుంది మీ ప్రజాకర్షణ అధికమవుతుంది జీవిత భాగస్వామి ఆత్మీయులతో విభేదాలు కొద్ది కాలం చికాకు కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మాటలను కటువుగా ఉపయోగించే పద్ధతికి స్వస్తి చెప్పండి ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పుట మీ శక్తి మరిచిపోయి పరిశీలించకుండా చేసే వాగ్దానాల వలన కొన్ని చేదు అనుభవాలు మీకు ఎదురవుతాయి డాక్యుమెంట్లు లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి కొనుగోలు చేసే సమయంలో మోసపోయే అవకాశం ఉన్నది కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించగలరు రహస్యంగా రుణాలు చేస్తారు రహస్యంగా దాన ధర్మాలు ఇతరులకు సహాయం చేస్తారు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు అప్పటికప్పుడు మీకు ఏర్పడుతాయి సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఒక మంచి అవకాశం మీకు లభిస్తుంది ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది తలపెట్టిన శుభకార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్ట్లు ప్రభుత్వ లీజులు మీకు లభిస్తాయి మీకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగం లభిస్తుంది స్థిరచరాస్తులు చక్కగా వృద్ధి చెందుతాయి భూములు ఇల్లు క్రయ విక్రయాలలో చక్కగా లాభపడతారు శత్రువర్గంతో సయోధ్య తాత్కాలికంగా కుదురుతుంది మధ్యవర్తిత్వ పరిష్కారాలు మీకు చక్కగా లభిస్తాయి మీ వ్యక్తిగత జీవితంలో అధికంగా జోక్యం చేసుకునే వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు రాజకీయ పదవీ ప్రాప్తి మీకు లభిస్తుంది నూతన పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి సంవత్సర ప్రథమార్థంలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ జీవితానికి భవిష్యత్తుకు పునాదులుగా మారుతాయి వ్యాపార వ్యవహారాలలో మంచి ఫలితాలను మీరు అందుకుంటారు కళా సాహిత్య రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు ఖ్యాతి లభిస్తుంది అయిన వాళ్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్థలాల కొనుగోలు అమ్మకాలు చేసేవారు కొంత జాగ్రత్త వహించండి మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన పరిస్థితులైతే ఏర్పడతాయి పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు పెడతారు చెప్పుకోదగిన కారణం లేకుండా ముఖ్యమైన వ్యక్తులు కొంతకాలం మీకు దూరమవుతారు ఎదుటి వారిని గౌరవించకపోవుట మీ శైలి కావచ్చు కనీసం వారు చెప్పే విషయాలను సంగ్రహంగా వినగలరు ఈ నేపథ్యంలో ఒక శుభ కార్యక్రమానికి మీరు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సి వస్తుంది సువర్ణ ఆభరణాలు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించగలరు ఎందుకంటే అడుగడుగున మీకు నమ్మక ద్రోహులు ఎదురవుతారు వీళ్ళు ఎక్కడో కాదు మీ స్నేహితులలోనూ ఆత్మీయులలోనూ బంధువులలోనూ ఉంటారు కనుక జాగ్రత్త వహించండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక పొరపాటును రహస్యంగా చక్కబడతారు మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురి చేస్తాయి అయితే మీ మిత్రుల సహకారం ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమై ఉన్న ప్రతిభా పాటవాలు చక్కగా బయటకు వస్తాయి అది మీకు మానసికంగా ఎంతో ఉత్సాహం కలిగించే అంశంగా పరిగణించబడుతుంది ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు మొదలైన ముఖ్యమైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము విదేశీయాన సంబంధమైన విషయాలు విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు విదేశాలలో వ్యాపారాలు గ్రీన్ కార్డ్ మొదలైనవి మీకు చక్కగా లభిస్తాయి శుభ కార్యక్రమ విషయంలో మీ పంతాన్ని నెగ్గించుకుంటారు అయితే ఈ విషయంలో కుటుంబంలో ఐక్యమత్యం లోపిస్తుంది నిష్కారణమైన నిందలు అపోహలు ఆరోపణలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి చెప్పుడు మాటలను నమ్మవద్దు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా నిజాలు నిర్ధారించుకోండి మీకు మేలు జరుగుతుంది అపార్థాలు అపోహలకు దూరంగా వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించండి ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం కాదని గ్రహిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది కొంతకాలం రక్త సంబంధీకులతో విభేదాలు చోటు చేసుకుంటాయి మీకు ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో మీ అయితే ఓ గాడిలో పెడతారు ఆహార నియమాలు పాటించాలని నిర్ణయించుకుంటారు వివాదాలకు దూరంగా ఉండాలని భావించిన కాలం అందుకు సహకరించదు మీ మీద వచ్చిన ఆరోపణలకు సమర్థవంతంగా తిప్పికొడతారు తనఖాలో ఉన్న డాక్యుమెంట్స్ను విడిపిస్తారు సమాజంలో మీకు అఖండ ఖ్యాతి లభిస్తుంది అయితే ఈ సంతోష సమయాన్ని మీరు ఆస్వాదించలేరు ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి మీరు ఎదుగుతారు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అధికమవుతుంది మీపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వరు దృష్టి మరల్చే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు మీపై వచ్చిన ఆరోపణలు నిందలు మరుగున పడతాయి మీరు కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు కీలకమైన కోర్టు తీర్పులు మీకు అనుకూలిస్తాయి బాధ్యతలు నెరవేర్చడానికి భూములు అమ్మి నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు మన ప్రయత్నంతో పాటు అదృష్టం దైవానుగ్రహం ఉండాలన్న సంగతి స్పష్టంగా రుజువవుతుంది గతంలో విభేదించిన విషయాలను ప్రస్తుతం సమర్థించవలసి వస్తుంది సొంత వాళ్ళ మీద అధికంగా ఆధారపడవద్దు వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు చేయండి అపోహలతో చేసే నిర్ణయాలు మీకు నష్టం కలిగిస్తాయి వస్తు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వగలరు వ్యాపారంలో లాభాలు బాగుంటాయి ఖర్చులు అధికమవడం వల్ల లాభాలైతే పెద్దగా కనబడవు ప్రతి చిన్న విషయానికి మీ పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది సానుకూల ఫలితాలైతే వస్తాయి పంతాలకు పట్టింపులకు పోకుండా చర్చలలో చాలా సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు ఈ సంవత్సరం విద్యార్థులకు విద్య సంబంధమైన విషయాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రభుత్వ పరంగా నిర్వహించే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ప్రైవేటు కంపెనీల్లో కూడా మంచి అవకాశాలు మీకు లభిస్తాయి ఇతరుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసిస్తారు దూర ప్రాంతంలో విదేశాలలో విద్యను అభ్యసించగలుగుతారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక విద్యల్లో రాణిస్తారు ఐఐటి మెడిసిన్ సీటు మీకు చక్కగా లభిస్తాయి పీజీ సీటు కూడా లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో సాంకేతిక పరమైన విద్యారంగంలో మీరు చక్కగా రాణిస్తారు అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా చూసినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి మీలో ఉన్న క్రియేటివిటీ వల్ల అధికంగా లబ్ధిని పొందుతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది మీ స్వయం కృషి వల్ల శక్తి సామర్థ్యాల వల్ల ఒక ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది పోటీ పరీక్షలలో విజయం లభించి ప్రభుత్వ ఉద్యోగం మీకు లభిస్తుంది ప్రభుత్వ రంగంలో పనిచేసిన వారికి డెప్యుటేషన్ మీద మంచి స్థానం లభిస్తుంది పై అధికారుల అభిమానాన్ని మీరు పొందగలుగుతారు కార్యాలయంలో వ్యాపార ప్రదేశంలో గృహంలో మీదే అంతిమ నిర్ణయం అవుతుంది ఉద్యోగ సంబంధమైన విషయాలు ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగానే ఉన్నాయి ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారికి వేరే చోట మంచి ఉద్యోగం లభిస్తుంది సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ కుమార్తె లేక కుమారుడి విషయంలో సమస్యలు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి రాజకీయ నాయకులు జోక్యం కూడా అనివార్యమవుతుంది సొంత విషయాలలో వ్యాపార విషయాలలో మీతో చర్చించకుండా మీ వ్యాపార భాగస్వాములు స్వతంత్రపు నిర్ణయాలు తీసుకుంటారు ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు చాలా సందర్భాలలో మీ కృషి ఫలిస్తుంది దైవానుగ్రహం మానవత్వం అక్కడక్కడ ఇంకా మిగిలే ఉన్నదని రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఒకచోట భూమి అమ్మి వేరే చోట భూమిని కొంటారు ఇది మీకు లాభించే అంశంగా మారుతుంది న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు మీ తల్లిగారికి బంగారు ఆభరణాలు కొనివ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది సంవత్సర ద్వితీయార్థంలో ప్రభుత్వ పరంగా చిక్కులు ఎదురవుతాయి పన్నులు వసూలు చేసే అధికారులు మీపై వ్యక్తిగత ద్వేషం పెంచుకుంటారు అయితే మీ పోరాట పటిమ మంచి ఫలితాన్ని ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు బిల్సు సానుకూల ధోరణిలో లభిస్తాయి విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ చోరీకి గురయ్యే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించగలరు సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు సమాజంలోని పురుషుల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడుతాయి చాలామందికి మీ పట్ల నమ్మకం కలిగి వాళ్ళ సమస్యలను మీతో చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలను మీ తెలివితో పరిష్కరించి వాళ్ళ దగ్గర ఒక నమ్మకాన్నైతే మీరు ఏర్పరచుకోగలుగుతారు రాజకీయంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది చాలా బాగున్నది ప్రజలలో మీకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీ శత్రువర్గం మీద ఆధిక్యత లభిస్తుంది నూతన వ్యాపారాలు టెండర్లు లీజులు లైసెన్సులు కోర్టు తీర్పులు మొదలైనవి మీకు చక్కగా కలిసి వస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు మీ పరపతి వల్ల మీ వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పు ప్రభుత్వపరమైన స్కీమ్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది అయిన వాళ్ళ విషయంలో అతి జోక్యం చేసుకుంటారు అందుకు తగిన మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు మీ ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇతరుల నుండి లాభం పొందుతారు చరాస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి లాభాలు ఉంటాయి మీ పలుకుబడి మంచితనం సమాజంలో మంచి వ్యక్తిగా నమ్మకాన్ని మీపై ఏర్పరుస్తుంది ఆ నమ్మకమే అనేక విషయాల్లో మీ విజయానికి లాభాలకు కారణమవుతుంది మీ ఉద్యోగం మీ సంపాదన చాలామందికి మీకంటే ఎక్కువ ఇష్టాన్ని కలిగిస్తాయి వాళ్ళ దృష్టి మీ సంపాదన మీదనే ఉందని గ్రహించండి మీ తెలివితేటల్ని ధైర్యాన్ని శక్తి సామర్థ్యాలను చాలా గౌరవంగా హుందాగా ప్రదర్శించండి అప్పుడే సమాజం మీకు లొంగుతుంది వంగి మీకు నమస్కారాలు చేస్తుంది కుటుంబంలో ఐక్యమత్యం కోసం శ్రమించి మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు బంధువులు ఓ చిన్న వర్గం తప్ప అందరినీ ఒకే తాటిపైకి తీసుకుని రాగలుగుతారు మీరు అనుకున్న వ్యక్తికి దగ్గరవుతారు కొంతమందిలో వివాహాది శుభకార్యక్రమాల విషయం వివాదాస్పదం అవుతుంది ఇందులో ఎవరిని బాధ్యులు చేసే అవకాశమైతే ఉండదు కొంతమంది వివాహ సంబంధమైన విషయాల్లో పెద్దవాళ్ళను ఎదిరించి స్వంత నిర్ణయాలు తీసుకుంటారు అవివాహితులైన వారికి ఈ సంవత్సరం చక్కగా వివాహం జరుగుతుంది మంచి సంబంధం వస్తుంది ఘనంగా వివాహము జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ చేతుల మీదుగా అనేక శుభ కార్యక్రమాలు చేస్తారు అదృష్టం చక్కగా కలిసి వచ్చి మీరు ఆస్తులు అమ్మిన తరువాత వాటి విలువ అనేది తగ్గిపోతుంది ఎవరు మీ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చివేస్తారు ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన వర్క్ ఆర్డర్లు చేతికి అందుతాయి సహోదర సహోదరి వర్గంతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని వారికి తెగించి చెప్పేస్తారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి అయితే అవి అమలు కావడానికి కొంత సమయం పడుతుంది మానసికంగా మీకు అశాంతి కలిగించే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు అతి కష్టం మీద ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు నూతన వ్యాపారం ఏర్పాటు కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు చేస్తారు శాఖోపశాఖలుగా బ్రాంచీలు పెట్టి చక్కగా విస్తరిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం మీకు చక్కగా లాభిస్తుంది వైవాహిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనేది అనివార్యమవుతుంది ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి పునర్వివాహం కొరకు ప్రయత్నించేవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా మీరు చేసిన ఆర్థిక సహాయం కొందరి తప్పుల వల్ల బయటపడుతుంది ఈ కారణం వల్ల గృహంలో కొంత అశాంతి అనేది ఏర్పడుతుంది చేతగాని వాళ్లకు సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ స్నేహితులతో కలిసి చేసే చిన్న చిన్న వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి స్నేహబంధాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది విందు వినోదాలు అధికమవుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇందువల్ల మానసిక సంతోషం అనేది మీకు ఏర్పడుతుంది సంవత్సర ద్వితీయార్థంలో వెన్ను నొప్పి కొంత బాధిస్తుంది మగవారితో విభేదాలు భర్త అనారోగ్యం కొంత ఇబ్బందిని కలుగజేస్తాయి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధనం లేని కారణంగా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు అందరినీ ధిక్కరించి స్వతంత్రంగా ఒక శుభకార్యాన్ని పూర్తి చేయగలుగుతారు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చిన ప్రయోజనాలు మాత్రం కొంత ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి విలాసవంతమైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు విదేశాల నుంచి వచ్చిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులను మీరు కొనుగోలు చేస్తారు ఈ విషయం పట్ల సన్నిహితులతో భేదాభిప్రాయాలు వస్తాయి వారికి మీపై అసూయ నెలకొంటుంది ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినడం మీ బంధువులలో ఆశ్చర్యానికి కారణమవుతుంది ప్రేమ వివాహాల పట్ల మీకున్న మంచి అభిప్రాయం పూర్తిగా పోతుంది జీవిత భాగస్వామి అంటే మీ భర్త నిరంకుశ ధోరణి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం శాడిస్టుగా ప్రవర్తించడం మిమ్మల్ని బానిసగా చూడడం మీకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవడం మీ కాపురంలో ఇతరుల జోక్యం ఇవన్నీ మీ మానసిక వేదనకు కారణమవుతాయి మానసిక వేదనే కాదు కఠినమైన నిర్ణయాలకు కూడా కారణమవుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు మీరంటే ఏమిటో తెలుసుకునేలా చేస్తారు శాశ్వతంగా విడిపోవడానికి నిర్ణయించుకుంటారు అయితే ఇది అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో మాత్రమే అని గమనించగలరు అన్ని విషయాల్లో విజయం సాధించి శక్తి సామర్థ్యాలతో ఐశ్వర్యంతో అధికారంతో మంచి పలుకుబడితో ఈ సమాజానికి తగిన సమాధానం చెప్పాలని మీరు నిర్ణయించుకుంటారు అదే కోణంలో మీరు విజయము సాధిస్తారు మిమ్మల్ని పొగిడిన వాళ్ళని దూరంగా పెడతారు విమర్శించిన వాళ్ళని దగ్గరగా తీసుకుంటారు మీ సంతానం పరంగా చిక్కులు ఏర్పడిన వాటిని చక్కగా అధిరోహించగలుగుతారు మీ సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు వాళ్ళు ఎలాంటి దురలవాట్లకు లోనవ్వకుండా మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా అధికమవుతుంది ఇందుకు సంబంధించి బ్యాంకు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అడిగి అడగకుండానే మీకు రుణాలు అయితే లభిస్తాయి అయితే మీ సంతాన సంబంధమైన విషయాలలో మంచి పురోగతి ఉంటుంది వారు విదేశాలలో చక్కగా చదువుకునే అవకాశం ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తాయి ఇది మీకు మానసిక సంతోషాన్ని కలుగు చేస్తుంది సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సాహిత్య కళా విద్య పరిశోధన రంగాల్లో మీరు చేసిన కృషికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి అవార్డులు రివార్డులు లభిస్తాయి మందుల వ్యాపారం చేసే స్త్రీలు వైద్యులు లోహపు వ్యాపారులు చేతి వృత్తుల పనివారు విద్యారంగంలో ఉన్నవారికి రంగంలో ఉన్నవారికి మహిళా వ్యవసాయదారులకు మీకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సంవత్సరం లభిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నను నష్టాలు రాకుండా అధిగమించగలుగుతారు చేతి వృత్తులు అలంకార సంబంధమైన వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు బాగుంటాయి నూనె ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి అయితే ఫైనాన్స్ చిట్టీల వ్యాపారం మీరు చేయదగినది కాదు మధ్యవర్తుల వల్ల నష్టపోతారు కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కూరగాయల వ్యాపారులకు హోల్సేల్ వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఆర్ట్ గ్యాలరీలు బ్యూటీ పార్లర్లు స్పాలు నిర్వహించే వారికి ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఏలినాటి శని వలన జన్మంలో శని వలన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నవి ఆధ్యాత్మిక చింతన మీలో అధికమవుతుంది ఆధ్యాత్మికంగా భక్తిభావాలు మీలో అధికమవుతాయి మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలకు ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా మోకాళ్ళు పాదాలకు సంబంధించిన నొప్పులు ఇవంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ కఫము ఉబకాయము అలర్జీ సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పడతాయి కనుక ఆరోగ్యంపై జాగ్రత్త వహించి శ్రద్ధ ఉంచి యోగా ధ్యానం వాకింగ్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని అనుదినం సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు శనివార నియమాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన దర్శనం స్వామివారికి అభిషేకం చేపించిన చాలా మంచిది ఏలినాటి శని దశ జరుగుతున్నందున జన్మ శని దోషం ఉన్నందువల్ల ప్రతిరోజు కాలభైరవాష్టకం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఏలినాటి శని దశ జన్మ శని దోషం ఉన్నందువల్ల శని త్రయోదశి నాడు మాసంలో వచ్చే ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేపించిన శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలు సిద్ధించును మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపిస్తే మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగములు మీకు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం వస్త్రదానం చేయండి ఇందువల్ల పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం లోక శుభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి